శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు చైత్ర బహుళ అమావాస్య, చైత్ర అమావాస్య బహుళపక్షంలోనే వస్తుంది అమావాస్య. ఈ అమావాస్య పితృదినము, ముఖ్యంగా ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి బహుళ అమావాస్య నాడు ప్రాతకాలంలోనే స్నానం చేసి తర్వాత యథాశక్తిగా అన్నదానము, గోదానము, సువర్ణదానము, వస్త్రాధిక దానాలు కనుక చేసేట్లయితే, అలాగే ఈ రోజున పితరులకు శ్రాద్ధం నిర్వహించటము, దేవతలకు కూడా పితృదేవతలకి శ్రాద్ధం నిర్వహించటము, దేవతలకి సమీపంలో ఉండేటటువంటి పవిత్ర స్థలాలలో జపము, ధ్యానము, పూజలు చేసి బ్రాహ్మణ సమారాధన కనుక చేసేటట్లయితే విశేషమైనటువంటి పుణ్యము చేకూరుతుంది అని చెప్పి చెప్పబడింది. ఈ రోజున చైత్ర అమావాస్య నాడు ప్రాతకాలంలో పెందలగడ స్నానం చేయటం, దానాధికములు నిర్వహించటం, వస్త్రదానము, హిరణ్యదానము, ఏదో ఒక దానం నిర్వహించటము, అనేక దానాలు కూడా నిర్వహించవచ్చు. అట్లాగే మధ్యాహ్న సమయంలో అంటే కుతపకాలంలో పితృదేవతలకి శ్రాద్ధములు నిర్వహించటం, దేవతలకి దైవ కార్యక్రమాలు నిర్వహించడం, జప ధ్యాన పూజాదులు ఇవాళ నిర్వహించేట్లయితే దానివల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం చేకూరుతుంది అని చెప్పి చెప్పబడ్డది. అలాగే ఈ దాన పుణ్యములు నిర్వహించి బ్రాహ్మణ భోజన వ్రతము కనుక నిర్వహించేటట్లయితే సూర్యగ్రహణంలో ఇవన్నీ చేసినంతటి పుణ్యం వస్తుంది. చైత్ర బహుళ అమావాస్య నాడు చేసేటటువంటి ఈ స్నాన దాన సమారాధనలు గ్రహణంలో చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాయి. గ్రహణంలో సమారాధన మనం చేయము, అంటే దానం చేస్తాం. ముఖ్యంగా స్నానము, దానము గ్రహణంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అటువంటి ఫలితాన్ని ఈ చైత్ర బహుళ అమావాస్య నాడు చేయటం వల్ల కూడా చేకూరుతుంది అని చెప్పి చెప్పబడ్డది. అట్లాగే చైత్ర బహుళ అమావాస్య నాడు అగ్నివ్రతం చేయాలి అని చెప్పి చెప్పబడ్డది. అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి, దానికి పరవిద్ధ అమావాస్య తీసుకోవాలి. పూర్వవిద్ధ అమావాస్య కాకుండా పరవిద్ధ అమావాస్య, అంటే చతుర్దశితో కూడిన అమావాస్య కాకుండా పరవిద్ధ పాడ్యముతో కూడినటువంటి అమావాస్యను తీసుకుని చేయాలి ఈ అగ్నివ్రతం అనేటటువంటిది. ముందు రోజే అంటే చతుర్దశి నాడే నిత్య స్నానాధికం అయ్యాక అగ్నిదేవుని సువర్ణ నిర్మిత మూర్తిని సిద్ధం చేసుకోవాలి. ముందే బంగారంతో చేసినటువంటి అగ్నిదేవుడు, ఆయనకి మేక వాహనంగా ఉంటుంది. అటువంటి అగ్నిదేవుణ్ణి సిద్ధం చేసుకుని, మూర్తిని సిద్ధం చేసుకుని గంధ పుష్పాదులతో పూజ చేయాలి. తర్వాత అమావాస్య నాడు ఓం అగ్నయే స్వాహ అనే మంత్రంతో తిలలు, నెయ్యి, శర్కర ఈ పదార్థాలతో హోమం చేయాలి. ఇలా ఏడాదంతా కనుక చేసేటట్లయితే, ప్రతి అమావాస్య నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేటట్లయితే, ఆ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్నాక ఆ విగ్రహాన్ని బ్రాహ్మణునకు దానం చేసేటట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడ్డది. చైత్ర బహుళ పాడ్యము నుండి అమావాస్య దాకా ప్రభాస్వర, బర్హిషత్, అగ్నిష్టోత్త, క్రవ్యాద, భూత, ఆజ్యపతి, సుకాలిన్, అగ్నిశ్వాత్త ఈ పితరులకి పూజ చేయాలి. అలా పూజ చేయటం వల్ల
పితృదేవతల అనుగ్రహం చేకూరుతుంది అని చెప్పి చెప్పబడ్డది. వీళ్ళందరూ కూడా పితృదేవతలు, వీళ్ళకి చేయి పూజ చేయటం వల్ల ఈ పితృదేవతలు అనుగ్రహిస్తే సత్సంతానం కలుగుతుంది. సంతానం కలగకపోవటానికి ఒక కారణము పితృశాపం. అలా పితృదేవతల అనుగ్రహం కనుక లేకపోయేట్లయితే సంతానం కలగదు, వంశం వృద్ధి పొందదు. ఈ పితృదేవతలని పూజిస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందేటట్లయితే చక్కగా సత్సంతానం చేకూరుతుంది. అలాగే ఈ రోజున పిండ పితృయజ్ఞం చేయటము, తిలతర్పణలు ఇవ్వటము, అమావాస్య నాడు ముఖ్యంగా ఈ తిలతర్పణలు మొదలైనటువంటి శ్రాద్ధక్రియలు చేయాలి. షణ్ణవతి శ్రాద్ధాలు చెప్పబడ్డాయి, 96 రకాల శ్రాద్ధాలు ఉన్నాయి. వీటిల్లో అమావాస్య నాడు చేసేటటువంటి పితృవిధులు కూడా, అంటే తర్పణలు, తిలతర్పణలు సమర్పించటం కూడా ఒక భాగం. దర్శి శ్రాద్ధం అని అంటారు, దర్శి శ్రాద్ధ ప్రత్యామ్నాయ తిలతర్పణం ఇచ్చేటటువంటి విధానం ఉన్నది. అలా తిలతర్పణలు సమర్పించటం పితృవర్గానికి, మాతృవర్గానికి, కారుణ్యవర్గానికి కూడా ఆ తిలతర్పణలు సమర్పించేటట్లయితే వాళ్ళు చాలా తృప్తి పొందుతారు. పితరులకి తిలలు చాలా ఇష్టమైనటువంటివి, అమావాస్య తిథి చాలా ఇష్టమైనటువంటిది. అందువలనే ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు చనిపోయిన తిథి తెలియకపోతే ప్రమాదం జరిగింది, చనిపోయాడు, ఎప్పుడో శవం కనపడ్డది, సరైనటువంటి దాఖలా లేక ఎప్పుడు చనిపోయాడో తెలియకపోతే అతనికి అమావాస్య నాడు చనిపోయినట్టుగా పరిగణన చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అలాగే ఒకప్పుడు ఈ ఆబ్దీకము మొదలైనటువంటి పితృకార్యాలు మర్చిపోతే, లేదు ఏదైనా ఇబ్బంది జరిగితే శౌచము అశౌచాల్లో కనుక అయినట్లయితే, జాతశౌచమైనా మృతశౌచమైనా అశౌచము వెళ్ళిన రోజే, స్నానం చేసిన రోజే కనుక నిర్వర్తించేటట్లయితే ఆ రోజును నిర్వర్తించినట్లే అవుతుంది. అలా కాక పొరపాటును మర్చిపోవటం, తిథి ఏదో పొరపాటు పడి చేయాల్సిన రోజు చేయక మరుసటి రోజు అనుకుని అవాళ తెలిసి మరి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అమావాస్య నాడు చేయటము అనేటటువంటిది. అంటే పితృదినం కాబట్టి అమావాస్యకి అటువంటి ప్రాముఖ్యత ఉన్నది. కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు ఆ పితృకార్యం రోజున అనివార్యమైనటువంటి ఇబ్బంది ఉన్నదండి, మేము చేయలేము, అవాళే విదేశాల నుంచి విమానంలో బయలుదేరి వస్తున్నాము, ఏం చేయాలి? ఆ తర్వాత వచ్చేటటువంటి అమావాస్య నాడు నిర్వర్తించడమే. పితృకార్యానికి అమావాస్య ప్రధానమైనటువంటిది కాబట్టి ఏ రోజున మర్చిపోయినా కూడా దాని బదులు అమావాస్య చేయటమే మంచిది. కుతపకాలంలో చేయాలి, తర్పణలు ఇచ్చేటటువంటి తిలతర్పణలు కానీ, లేదు పిండ ప్రదానాలు కానీ కుతపకాలంలో ఇవ్వటం వల్ల అది పితృదేవతలకు సంబంధించినటువంటి సమయం, సమయంలో సమర్పించటం వల్లే అది పరిపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది. మధ్యాహ్న కాలం తర్వాత అపరాహ్నం, మధ్యాహ్నానికి సాయంకాలానికి మధ్య భాగంలో అపరాహ్న కాలంలో అది కుతపకాలం, పితృదేవతలకి సంబంధించినటువంటి కాలం. ఆ కాలంలో కనుక ఆబ్దీకం పెట్టేట్లయితే అది పితృదేవతలకి సంతృప్తిగా చెందుతుంది, వాళ్ళు వచ్చేటటువంటి స్వీకరించేటటువంటి ప్రధానమైనటువంటి సమయం కాబట్టి అప్పుడు సమర్పించాలి అని చెప్పి నియమం. అలా ఈ చైత్ర బహుళ అమావాస్య నాడు పితృవిధుల్ని నిర్వర్తించేటట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం చేకూరి సత్సంతానంతో జీవితమంతా సుఖశాంతులతో వర్ధిల్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.